హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా పేరు బాలు, మీరు చూస్తున్నది గీకీ బాలా టెక్ ఛానల్. సో మనకు ఈరోజు వచ్చేసి ఏపీకే ఫైల్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. సో అసలు ఏపీకే ఫైల్స్ అంటే ఏంటివి? సో ఫైల్స్ అంటే మనకు డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి కదా. సో ఫైల్స్ ని ఏదైనా ఒక ఫైల్ ని ఎక్స్టెండ్ చేస్తాం కదా. సో ఎక్స్టెండ్ అంటే లాస్ట్ వచ్చేసి డాట్ ఏపీకే లేదంటే ఫైల్ నేమ్స్ ఉంటాయి కదా, డాట్ జేపీజే. సో అలానే ఏపీకే అనేది కూడా ఒక ఫైల్ అనమాట. ఇది ఏపీకే అంటే మొత్తం మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అనమాట ఫైల్. సో అటువంటి ఫైల్స్ ని మనం ఏపీకేస్ అంటాం. ఏపీకే అంటే ఏంటంటే అప్లికేషన్ ప్యాకేజ్ కిట్ అని అంటారు, లేదంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అని కూడా అంటారు అనమాట. ఈ ఏపీకేస్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే, సో మనం డెవలపర్స్ ఏదైనా ఇప్పుడు డెవలపర్స్ వచ్చేసి ఒక అప్లికేషన్ ని తయారు చేసింటారు, అంటే డెవలప్ చేసింటారు. సో దాన్ని టెస్టింగ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఏపీకేస్ ఏపీకే ఫార్మాట్ లోకి చేస్తారనమాట. చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకొని దాన్ని వాళ్ళు డెవలప్ చేసిన దాన్ని టెస్టింగ్ చేస్తారనమాట. అది రెడీ అయిన తర్వాత, మొత్తం రెడీ అయిన తర్వాత ఫైనల్ గా ఒక ఏపీకే తయారు చేసి దాన్ని గూగుల్ ప్లేలో మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తారు. సో మనకు ఏపీకేస్ మనకు ఇప్పుడు ఏపీకేస్ వెబ్సైట్ లో దొరికేటప్పుడు మనకి గూగుల్ ప్లే ఎందుకు అనమాట, ఎందుకు యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏదో ప్లేస్టోర్ లో మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా అప్లికేషన్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు ప్లేస్టోర్ అంటే మనకు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దాంట్లో మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేటెస్ట్ వర్షన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకుని వాటిని మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని మనం వాటి యొక్క అప్లికేషన్ యొక్క ఫీచర్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేసామట. సో ఇప్పుడు ప్లేస్టోర్ ఉండగా మనం ఎందుకు ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి? సో ఇప్పుడు ఏంటంటే మనకు ప్లేస్టోర్ లో మనం ఫైనల్ వర్షన్స్ అంతా ఓకే అయిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్లేస్టోర్ లో పెడతారంట. ప్లేస్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఏపీకేస్ వాడడం వల్ల ఏమన్నా హాని ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఏపీకేస్ అనేది వాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే మనకు మనకు తెలిసిన ఎటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే మీరు మీ ఫోన్లో మీరు చాలా ఇప్పుడు ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ అనమాట. సో మనం ఏ వెబ్సైట్ నుంచి ఏ మాల్వేర్ అనేది అటాక్ అవుతుందో మనకు తెలియదు. సో ఖచ్చితంగా మీరు ఏపీకేస్ వాడకపోవడమే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేస్టోర్లో మీకు ఈ నోవా లాంచర్ ఉంది. సో నోవా లాంచర్ వచ్చేసి మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, లేటెస్ట్ వర్షన్ కూడా దొరుకుతుంది. బట్ మీరు బీటా వర్షన్లో ఉండి లేదు నాకు రీసెంట్ వర్షన్ కావాలనుకుంటే మీరు ఏపీకేస్ యూజ్ చేస్తే మనకు ప్లేస్టోర్లో ఉండేది జెన్యున్ అనమాట. సో వాళ్ళు గూగుల్ వాళ్ళు చాలా టెస్ట్ చేసి ఉంటారు, మాల్వేర్ టెస్టింగ్ చేసి ఉంటారు. సో ఫైనల్ గా దానివల్ల ఎటువంటి ఇష్యూ ప్రాబ్లం లేకపోతేనే వాళ్ళు ప్లేస్టోర్లో పెడతారు. సో మనకు అది అనేది ఎటువంటి హామ్ చేయదనమాట ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకునేది. బట్ ఏంటంటే మనం ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లేటెస్ట్ వర్షన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం హాని చేసే వెబ్సైట్ లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, సో మల్వేర్ అటాక్ అయ్యి సో మన డేటా అంతా, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేదంటే మన పర్సనల్ డేటా కూడా మొత్తం హ్యాంగ్ అటాక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అనమాట. సో ఏపీకేస్ వాడండి. బట్ ఇన్ కేస్ మీకు ప్లేస్టోర్లో దొరకకపోతే మీరు ఖచ్చితంగా నేను ఆ అప్లికేషన్ వాడాలి అనుకున్నప్పుడు మీరు ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకొని అది కూడా ట్రస్టెడ్ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేద్దాం, ఏపీకే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మనం యూజ్ చేస్తాం. సో ఈ అప్లికేషన్ ఏంటంటే ప్లేస్టోర్లో దొరకదు, అటువంటి అప్లికేషన్ తీసుకొని మనం ఇన్స్టాల్ చేద్దాం ఏపీకే ఇన్స్టాల్ చేసి. సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక అప్లికేషన్, బ్రోమైట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ప్లేస్టోర్లో దొరకదు. సో ఇప్పుడు మీకు చూపిస్తా బ్రోమైట్ యాప్ ఉందా లేదా అనేది. సో ఇది నేను ప్లేస్టోర్ ఓపెన్ చేశాను. ప్లేస్టోర్ ఓపెన్ చేసి మీకు బ్రోమైట్ యాప్ సెర్చ్ చేస్తున్నా. సో మనకి బ్రోమైట్ అక్కడ చూసే నేను బ్రోమైట్ టైప్ చేశాను కదా. బట్ ఏంటంటే అక్కడ మనకు ప్లేస్టోర్లో బ్రోమైట్ అనే బ్రౌజర్ యాప్ దొరకదనమాట. సో ఇది వచ్చేసి బ్రోమైట్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే సేమ్ మనకు గూగుల్ క్రోమ్ ఎలా ఉంటుందో అలానే మనకు బ్రోమైట్ అప్లికేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే నేను ఏపీకే డౌన్లోడ్ చేస్తా. ఏపీకే డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. సో నేను వెబ్సైట్లోకి వెళ్ళి బ్రోమైట్ అప్లికేషన్ని బ్రోమైట్ ఏపీకే టైప్ చేశాను.
సో ఇక్కడ వచ్చేసి బ్రోమైట్. సో ఇక్కడ వచ్చేసి బ్రోమైట్ డైరెక్ట్ మీకు www.bromite ఉంది కదా, సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు బ్రోమైట్ ఇక్కడ చూడండి. సో నేను బ్రోమైట్ ఆ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇది వచ్చేసి మనకు బ్రోమైట్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఏపీకి. సో నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా. సో మీకు ఇక్కడ చూడండి, దిస్ టైప్ ఆఫ్ ఫైల్ కెన్ హార్మ్ యువర్ డివైస్, డూ యూ వాంట్ టు. సో డెఫినెట్గా మనం ఏదైనా ఒక ఏపీకే డౌన్లోడ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఇలా మనకు చూపిస్తుంది. సో మీ ఈ అప్లికేషన్ అనేది ఈ ఫైల్ అనేది డెఫినెట్గా మీకు హాని చేస్తుంది, అప్లికేషన్ని డౌన్లోడ్ చేయమంటారు అని మనకు ఒక పాపప్ వస్తుంది. సో మీరు ఆలోచించుకోండి, మీరు ఏదైనా ఒక ఏపీకే ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఆలోచించుకోండి దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదా అనేది గమనించుకొని మీరు చేసుకోండి. ఏదైనా ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ యాప్ ఎందుకు నేను డౌన్లోడ్ చేస్తున్నాను అంటే, మనకు బ్రోమైట్ అప్లికేషన్ బ్రౌజర్ ప్లేస్టోర్లో దొరకదనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నా. నేను డౌన్లోడ్ చేశా. సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం సో ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఇన్స్టాల్ చేయండి. సో ఓపెన్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ అయింది కదా. సో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, ఇప్పుడు బ్రోమైట్ అప్లికేషన్ డౌన్లోడ్ అయింది. గూగుల్ క్రోమ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. సో సేమ్ అదే ఫీచర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే దీనిలో మనకు యాడ్ బ్లాకర్ ఉంటుంది. సో అదొకటే. బట్ గూగుల్ క్రోమ్లో యాడ్ బ్లాకర్ ఉండదు. సో ఇది ఒక మంచి బ్రౌజర్, మీరు ఎవరన్నా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవాలంటే చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. సో మీకు ఈ యాప్ యొక్క లింకు మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.